అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తామని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ 3 ఆర్ గోవిందరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులతో అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మరియు ఏపీసీఎస్ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయాన్ని సందర్శించి జగనన్న తోడు వైఎస్ఆర్ బీమా పథకం మరియు నవరత్నాలు పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలని ఆయన వివరించారు. సబ్బవరం మండల విశాఖ జిల్లాలో అభివృద్ధి పనులు చేస్తూ మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, మండల వ్యవసాయ అధికారి పోటల సత్యనారాయణ, హౌసింగ్ చంద్రశేఖర్, ఏపీఓ రమణ, ఏవో బాబురావు, సబ్బవరం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्कार ना पेर आर गोविंदराव जॉइंट कलेक्टर आसान विशाखपट्नम मन की सबवर मंडल की राव जी प्रधानमंत्री गौरव मुख्यमंत्री गार चीफ सेक्रेटरी गार प्रती वार तपन सचिवालय वार सचिवालय ग्राम सचिवालय कहींसम जॉइंट कलेक्टर लेवल्ल कहीं नागरिक सचिवालय విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా మనకి యాప్ రూపంలో సెల్ ఫోన్లో మనం లేకపోవడం జరుగుతుంది. అక్కడ సంఘర్షణ జరుగుతుంది. ఒకటి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఎంపీడీఓ గారు మండల లెవెల్ ఆఫీసర్స్ అంటే ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం డెవలప్మెంట్ మరియు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ దీని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సబ్బవరం మండలం అన్ని దీంట్లో కూడా ఎప్పుడూ టాప్ మోస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ప్రధానంగా ఈ నరేగా కానీ లేదంటే మన డిఆర్డీ అంటే ఇప్పుడు జగనన్న తోడు కానీ వైఎస్ఆర్ బీమా కానీ ఈ పథకాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఇప్పుడు మనం నిన్న కూడా కలెక్టర్ గారు బ్యాంకర్స్తో మరియు ఎల్ఏఎం గారితో పీడీడీఆర్డీ పీడీయూసీ అందరితో కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏవైతే జగనన్న తోడు మరియు వైఎస్ఆర్ బీమా పథకాలన్నీ కూడా 100% గ్రౌండింగ్ అయ్యే విధంగా చూడమని చెప్పడం మాకు జరిగింది. దాంతో భాగంగా ఈరోజు చూసుకోవడం జరిగింది. ప్రతి బ్యాంక్కి ఏదైతే జగనన్న తోడు ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పథకం గ్రౌండింగ్ అయ్యేటట్లు చేయమని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ బీమా కూడా ఆల్రెడీ బ్యాంకుకి అకౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. అవి ఇండివిజువల్ ఖాతాలకు వెళ్తుంది. అక్కడ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఖాతాలకు పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది. జిల్లాకి ఎంత వచ్చింది? సుమారు జిల్లాకి మొత్తం మీద 510 కోట్లు వచ్చింది. మొత్తం మీద 510 కోట్లు పంపించడం జిల్లా ఫైనాన్స్ ఆ విధంగా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ చేరువ అవడానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులందరూ కృషి చేయవలసిందిగా అందరికీ నేను కోరడం జరిగింది. ఆ విధంగా అందరూ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అర్హులందరికీ కూడా అందజేసేటట్లు మేము అందరం ప్రభుత్వ అధికారులందరం కృషి చేయడం జరుగుతుంది. ఖరీఫ్ వరి పంట చేతికొచ్చే టైం రైతులకు చేతికొచ్చే టైం వచ్చింది. మనం ఈ రైతు భరోసా కేంద్రాలని ఇప్పటికప్పుడుగా ప్రారంభించే ప్రక్రియలో కొనుగోలు కేంద్రాలను సబ్సిడీ చేస్తున్నాం. అది కొనుగోలు కేంద్రాలు అనేవి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి జాయింట్ కలెక్టర్ రైతు భరోసా చూస్తుంటారు. ఆయన దృష్టిలో పెడతాను. ఆల్రెడీ దానికి ప్లాన్ చేశాను. నేను వెల్ఫేర్ అండ్ ఆసరా సంబంధించి నేను చూస్తున్నాను. తర్వాత 10వ తేదీన ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రారంభించారు. దానికి సంబంధించి మనమేమో అది 10వ తేదీన ఈ మిల్క్ యానిమల్స్ అంటే ప్రధానంగా మేకలు గొర్రెలు అనేవి లాంచింగ్ అనేది కార్యక్రమం ఉంటుంది. అది సుమారు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 10 రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక 10x300 లెక్క కనీసం ఇచ్చే మనకి 900,000 వరకు టార్గెట్ ఇచ్చారు.